రాజశేఖర్ కెరీర్ మొదట్లో అంకుశం మగాడు లాంటి సినిమాలతో యాంగ్రీ యాంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు కానీ మధ్యలో రాజశేఖర్కి డబ్బింగ్ చెప్పే షాయి కుమార్ కొన్ని కారణాల వలన డబ్బింగ్ నుంచి తప్పుకున్నారు అంతవరకు రాజశేఖర్ ఇమేజ్ ని బాగా ప్లస్ అయిన వాయిస్ ఒకసారి మోగబోవడంతో రాజశేఖర్ యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ కు బ్రేక్ పడింది అల్లరి ప్రియుడు లాంటి సినిమాలతో ట్రాక్ మార్చి డ్యాన్స్ పాటలతో ఆకర్షించే ప్రయత్నం చేశారు కానీ రాజశేఖర్ అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు ఆ తర్వాత సక్సెస్ శాతం దాదాపు పడిపోయింది కానీ రాజశేఖర్ కెరియర్ లో అద్భుతమైన అవకాశాలు తనకు తలుపు తట్టాయనే విషయం తెలిస్తే మనం షాక్ తినాల్సిందే ఇక ఆ అవకాశాలేంటో ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం అందులో మొదటిగా అర్జున్తో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్ ఈ సినిమాలో ముందుగా రాజశేఖర్నే హీరోగా అనుకున్నారట డైరెక్టర్ శంకర్ కానీ తమిళ తెలుగు భాషల్లో స్టార్ ఇమేజ్ తో ఉన్న అర్జున్ తో అయితే ఈ సినిమా బాగుంటుందని ముందుకు తీసుకువెళ్లారు డైరెక్టర్ శంకర్ భారతీయుడు చిత్రంలో ముసలి పాత్ర కోసం రాజశేఖర్ యంగ్ పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ అని అనుకోగా ఆ చిత్రానికి కమల్ హాసన్ డేట్స్ ఇవ్వగా శంకర్ భారతీయుడు చిత్రం ఆయనతోనే తీశారు ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ స్నేహం కోసం చిత్రం విజయ్ కుమార్ పాత్ర కోసం రాజశేఖర్ ని ముందుగా సంప్రదించారు కానీ కాస్త పాత్ర కావడంతో ఆ పాత్రకు రాజశేఖర్ నో చెప్పారు ఇక చిరంజీవి రీఎంట్రీ మూవీగా వచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో విలన్ పాత్రకి ముందుగా రాజశేఖర్ని అనుకున్నారు కానీ ఆ పాత్ర తెలుగు హీరోయిన్ అయిన అంజల జావేరి భర్త తరుణ్ అరోరాకి దక్కింది అలాగే సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సైతం మొదటిగా ప్రకాశ్ రాజు పాత్రకు రాజశేఖర్నే దిల్ రాజ్ సంప్రదించారు కానీ రాజశేఖర్ మాత్రం ఆ పాత్రకు కుదరదంటే కుదరదని నో చెప్పారట ఇక ధ్రువా చిత్రంలో అరవింద స్వామి పాత్రను రాజశేఖర్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ వెర్షన్లో చేసిన అరవింద స్వామినే ఫైనల్ చేశారట ఇక ఠాగూర్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న రాజశేఖర్ ఆ సినిమాని రీమేక్ చేయాలని చూశారు కానీ చిరంజీవి విజ్ఞప్తి మేరకు ఆ సినిమాని తిరిగి చిరంజీవికి ఇచ్చేశారు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్ర కోసం ముందుగా ఆయన్నే అనుకున్నారు కానీ కన్నడలో కూడా బిజినెస్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఉపేంద్రని ఫైనల్ చేశారు ఒకవేళ కనుక ఈ సినిమాలన్నీ గనుక రాజశేఖర్ చేస్తుంటే రాజశేఖర్ కి తిరుగుండేది కాదు అని చెప్పవచ్చు మరి చూసారు కదా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ